కర్నూలు జిల్లా బనగనపల్లి మండలంలోని యాగంటి శైవక్షేత్రంలో మైనింగ్ బ్లాస్టింగ్ వల్ల ఆలయంలోని రాతి దూలం విరిగింది. ఈ సమాచారాన్ని తెలుసుకున్న విజయవాడ భువనేశ్వరి పీఠం ఉత్తరాధికారి రాష్ట్ర దేవాలయాల పరిరక్షణ సమితి అధ్యక్షులు కమలానంద సరస్వతి యాగంటి ఉమామహేశ్వర దేవస్థానంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన కమలానంద సరస్వతికి ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. కమలానంద సరస్వతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో విరిగిన రాతిదూలాన్ని పరిశీలించి సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని ఆలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో కమలానంద సరస్వతి మాట్లాడుతూ, ఎంతో చరిత్ర కలిగినటువంటి యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవాలయం చుట్టుప్రక్కల మైనింగ్ బ్లాస్ట్ల వల్ల దెబ్బతింటుందని, దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి దేవస్థానానికి 3 కిలోమీటర్ల దూరంలో మైనింగ్ అనుమతులు ఇవ్వాలన్నారు. అలాగే రాష్ట్రంలో దేవాలయాలపై మరియు విగ్రహాల ధ్వంసం పైన ఆయన స్పందిస్తూ, విగ్రహాల ధ్వంసం అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి తీసుకువెళ్తామన్నారు. అయితే గత కొన్ని రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల వల్ల విగ్రహాల ధ్వంసం, ఆలయాలపై దాడులు అదుపులోకి వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో బనగానపల్లె బీజేపీ ఇన్ఛార్జ్ శ్రీనివాసులు మరియు బీజేపీ నాయకులు శరత్ కుమార్, శివకృష్ణ యాదవ్ భాస్కర్, ప్రభాకర్, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. దేవాలయం ఆర్కియాలజీలో ఉంది, పురావస్తు శాఖలో. ఈ దేవాలయంలో ఉండేటువంటి రాళ్ళు 20-30 సంవత్సరాలుగా కదలికలు ప్రారంభమై ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఏర్పడింది కాదు, మేము గతంలో కూడా వచ్చి చూసాము. 10 ఏళ్ల క్రితం కూడా కదలికలు ఉన్నాయి, అప్పుడు కూడా చెప్పాము. ఈ చుట్టుపక్కల జరుగుతూ ఉండేటువంటి మైనింగ్, ఆ మైనింగ్ యొక్క పేరుళ్ళ ధాటికి ఏర్పడేటువంటి కదలికల వల్ల ఈ నిర్మాణానికి అపాయం పొందుతుందినే వస్తూ ఉండేటువంటి పగుళ్ళు కావచ్చు, నెర్రెలు కావచ్చు, కదలికలు కావచ్చు, వీటిని గురించి అధ్యయనం చేస్తూ దానితో పాటుగా ఈరోజు మైనింగ్ అనేటువంటిది చాలా పెద్ద సమస్యగా తలెత్తుతూ ఉన్నది. కాబట్టి అనుమతి లేని మైనింగ్ కావచ్చు, ఇటువంటి వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వాటిని నిషేధించటం, అదేవిధంగా ఇప్పుడుండేటువంటి ఆర్కియాలజీ ప్రకారం 300 మీటర్ల పరిధిలో దేనిని కూడా తాకకూడదు అనేది ఉంది. కానీ ఇది 300 కిలోమీటర్లు సరిపోదు, అవసరమైతే 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల వరకు కూడా దీని పరిధిని మనం మార్చుకోవాలి. దీన్ని హిందూ సంస్థల వైపు నుంచి, మా పీఠం వైపు నుంచి మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి ఈ ఆర్కియాలజీ చట్టంలోనే అమెండ్మెంట్ తేవాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా దేవాదాయ శాఖ, ఆర్కియాలజీ వాళ్ళు కూడా ప్రభుత్వానికి వాళ్ళు రిపోర్ట్ పంపించాలి. ఇది చట్ట పరిధిలో కూడా దీనికి ఒక పరిష్కారం తీసుకురావాల్సి ఉన్నది. ఇట్లాంటి దేవాలయాలు మహానందిలో ఉంది, అహోబిలలో ఉంది, తంబళ్ళపల్లి దగ్గర కొండ మీద ఉంది, శ్రీకాకుళం జిల్లాలో కన్నెధార కొండ ఉంది, ఇంకా ఎక్కడెక్కడైతే కొండల మీద దేవాలయాలు ఉన్నాయి, సింహాచలం కొండ మీదనే ఉంది, యాదగిరిగుట్ట కొండ మీదనే ఉంది, ఇట్లా ఎక్కడెక్కడ దేవాలయాలు కొండల మీద ఉన్నాయి, ఇట్లాంటి వాటన్నింటికి కూడా ఈ మైనింగ్కు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ మహానందిలో కావచ్చు, అహోబిలంలో కావచ్చు, అక్కడ జరిగే మైనింగ్ కూడా ఇలాగే కనుక మైనింగ్ జరుగుతూ పోతే మహానందిలో ఉండేటువంటి జలధార కనపడకుండా పోయే పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా జలధార కనపడకుండా పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రాకృతికంగా ఏర్పడినటువంటి ఒక చక్కని ఈ నీటి వ్యవస్థ కావచ్చు, లేకపోతే ప్రకృతి కావచ్చు, వీటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీటి పట్ల ప్రభుత్వము స్పందించాలి, అలాగే మేము కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి, ఎందుకంటే ఎండోమెంట్ యాక్ట్ అమెండ్ చేయాల్సింది పార్లమెంట్లో కాబట్టి. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండగా ఒకసారి చేశారు, ఇప్పుడు ఆ యాక్టే ఫోర్స్లో ఉంది, దాన్ని మళ్ళీ అమెండ్ చేసి మైనింగ్ నుంచి దేవాలయాలు ఎలా కాపాడాలనే విషయంలో కూడా మేము